ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు మరి వెన్నెల గారు ఒక నిమిషం మాట్లాడతారు. ప్రియమైన అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, ఈరోజు మన ప్రియతమ అన్న, మన పెద్దన్న మన కోసం అహర్నిశలు ఒక్క నిమిషం కూడా కన్ను మూసినా సరే మనసు నిండా తన ఆశయాన్ని మన కోసము ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క గడియ మన కోసం గడుపుతున్నా మన రేవంత్ అన్న మన కంటోన్మెంట్ కి రావడము చాలా ఆనందం. ఒక్కసారి మనం జై రేవంత్ అన్న, జై జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. మన అన్న కోసం మనం అందరం ఇక్కడ ఉన్నాము, ఇంకా కూడా ముందు కూడా ఉంటాం మనము. మన మన సునీత కని మన ఎంపీ ఇంకా గెలిపించుకుందాము, అట్లాగే మన శ్రీ గణేష్ అని మన ఎమ్మెల్యేగా గెలిపించుకుందాము. పెద్దలు హనుమంతరావు గారు ఒక నిమిషం మాట్లాడతారు. మన ముఖ్యగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ డాషింగ్ మాన్నా రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన అసెంబ్లీ అభ్యర్థి మా తమ్ముడు శ్రీ గణేష్ అన్న గారికి, మా సోదరి మణి గద్దార్ అన్న అభ్యర్థి సోదరి మరి సునీత పట్నం మహేందర్ రెడ్డి గారికి, మా పెద్దన్న ఎమ్మెల్సీ చీఫ్ విప్ మా పెద్దన్న పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు మా పెద్దన్న వేణన్నకు, మాజీ శాసనసభ్యులు మా పెద్ద పెద్దన్న సుధీర్ రెడ్డి అన్నకి, మాజీ ఆర్టీసీ చైర్మన్ మా పెద్దన్న సంజయ్ రెడ్డి అన్నకు, కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు మా చెంపల ప్రతాప్ అన్నకు, మా ముఠ గోపాల్ అన్నకు, మా లక్ష్మణ్ గౌడ్ అన్నకు, మరి అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేకు పోటీ చేసిన మా పెద్దన్న దేవేందర్ అన్నకు, వేదికను అలంకరించిన పెద్దలకు ఘన స్వాగతం పలికిన కంటోన్మెంట్ నలుగుల నుంచి విచ్చేసిన నా కుటుంబ సభ్యులకు, ఇక్కడ సమయం చాలా తక్కువ ఉంది, అందరూ దాదాపు 6 గంటల నుంచి వేచి ఉన్నారు, మా డైనమిక్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ సమయం తీసుకోను. గతంలో డబుల్ బెడ్రూమ్ ల కుంభకోణాలు జరిగిన విషయం మీ అందరికి కూడా తెలుసు. ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా, మా రేవంత్ అన్న సమక్షంలో చెప్తా ఉన్నా, వాళ్ళు ఇవ్వకుండా వాళ్లను జైలుకు పంపించడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీరు బాధపడచ్చు, మా డబ్బులు గోవిందా అయితే అని, కానీ మైనంపల్లి హనుమంతరావు మీకు సొంత డబ్బులు, ఎన్నికలు కాగానే మా తమ్ముణ్ణి అసెంబ్లీకి పంపించండి, ఆ డబ్బులు నేనిస్తాని రేవంత్ అన్న సాక్షిగా నేను తెలియజేస్తా ఉన్నా. అది 4 కోట్లుండని 5 కోట్లుండని ట్యాక్స్ కట్టిన డబ్బులు ఇస్తానని చెప్పి ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి, గతంలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మా పెద్దన్న అన్ని మీటింగ్లు ఫెయిల్ అవుతున్నాయి అంటుండు, ఎందుకే బాధ, ప్రజలిచ్చిన మ్యాండేట్ మాకు బెడ్రూమ్ అని ఇచ్చిన బాబాల బోలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క నియోజకవర్గంలో ఎందరో దళిత సోదరులు ఉంటారో తెలుసు, ఒక నియోజకవర్గంలో 200 గ్రామాలు ఉంటాయి,
వీళ్ళు ఒక వంద దళిత బంధువులు ఇచ్చి రెండు గ్రామాలకు ఒకరి గుడియలే. ఒక్కొక్క గ్రామంలో 100 కడప 200 కడప ఉంటది. ఆ 2 గ్రామాలకు ఒకరికంటే వాళ్ళ సొంత మనుషులకు ఇస్తున్నట్టు సొంత మనుషులకు గుడియలే. ఇలా పార్టీ ఎందుకు ఖాళీ అవుతుంది? సొంత మనుషులకు ఇస్తే బిఆర్ఎస్ వదిలిపెట్టి మన పార్టీలకు ఎందుకు వస్తున్నారు? గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలా? కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు ఈ అన్నా నగర్ను దత్తకు తీసుకుంటా అన్నావు, తీసుకున్నావు? తీసుకోలే. మా అన్నకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా గౌరవ ముఖ్యమంత్రి మా పెద్దన్నకు రేవంత్ అన్నకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ అన్నా నగరం దత్తకు తీసుకొని అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టియాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాటల్లో చెప్పాలంటే బీసీలకు కూడా ఒక గ్రామంలో 400 కడుపుంటే ఇద్దరికి ఇచ్చిండు. ఇద్దరు బీసీలకు ఇచ్చి బీసీ బంధిస్తున్నాం, దళిత బంధిస్తున్నాం, ఇవన్నీ మోసపు మాటలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 5 సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తారంటే మళ్ళీ ఎన్నికల్లో మేము ఓటు అడగకుండా మీ ఓటే విషయమని ఓటేసే విధంగా పనిచేస్తామని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కువ సమయం లేదు కాబట్టి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడే బాధ్యత మా నాయకులు, కంటోన్మెంట్ నాయకులు. మీకు ఏ సమస్య వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకపోయే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుతాం. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, కొత్తగా వచ్చిన వారికి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక కుటుంబంలో ముందుకు పోదాం. టిఆర్ఎస్ పార్టీ ఒక మెదక్ అనుకుంటున్నారు గెలుస్తామని. ఆ మెదక్ లో ముందబెట్టే ఛాలెంజ్ అని చెప్తా ఉన్నా, బీసీ తమ్ముడు, బీసీ వర్గానికి చెందిన తమ్ముడు నీలమ్మని గెలిపించుకుంటాం. ఇక్కడ మా అక్కను సునీతక్కను బంపర్ మెజారిటీతో గెలిపిస్తాం. మొత్తం పార్లమెంటు మన ఇండియాలోనే అతిపెద్ద పార్లమెంటు 38 లక్షలు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్ననాయుడు మనం పార్లమెంట్ పంపించింది ప్రశ్నించే గొంతు కావాలని. రాష్ట్రం ఇవాళ మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫాన్ చేసిందంటే ఆ ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, సునీతక్క నాయకత్వం, గణేష్ అన్న నాయకత్వం, మనందరి నాయకత్వం, జై కాంగ్రెస్. గౌరవనీయులు, రోజుకి 18 గంటలు ఆర్మిషం మన రాష్ట్ర ప్రజల గురించి కృషి చేస్తూ ప్రజలతో నడుస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ మన ముందుకు ఈ రోజు మన కంటోన్మెంట్ తలరాత మార్చడానికి విచ్చేసిన మన డైనమిక్ ఎనర్జెటిక్ ముఖ్యమంత్రి వారిలో మన రేవంత్ రెడ్డి గారు అన్నకై, మన డైనమిక్ లీడర్, మన అందరి ప్రియతమ నాయకులు అన్నందన్న గారికి పార్లమెంట్ అభ్యర్థి. గత 15-16 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ లో బాగా పట్టుండి జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేస్తూ ప్రజల సమస్యలు, ప్రజలకు అవసరాలు తెలిసిన మన సునీతమ్మ గారికి, మిగతా పెద్దలందరికీ ఈ రోజు విచ్చేసిన కంటోన్మెంట్ కుటుంబ సభ్యులు అందరికీ, తమ్ముళ్ళకి, పెద్దలందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి విచ్చేసిన రేవంత్ రెడ్డి అన్న గారి అభిమానులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం అందరం చూస్తే రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం ముందున్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి, గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇది దారిలో పోతూ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి పోయినప్పుడు పదే పదే చెప్పారు, ఫ్లైఓవర్ ను కడతాం, ఫ్లైఓవర్ ను కడతాం, ఈ ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తాం, కంటోన్మెంట్ ప్రజలకి పట్టాలు ఇస్తాం, కంటోన్మెంట్ ప్రజలకి నీళ్లు ఇస్తాం, కంటోన్మెంట్ కి ప్రజలకు అవసరమైన అన్ని కల్పిస్తా అని చెప్పి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కానీ మన ముఖ్యమంత్రి వారిలో తల్లికి ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డలాగా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మన కంటోన్మెంట్ బిడ్డలాగా వారు వచ్చిన 100 రోజులనే మన ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి ఎలివేటెడ్ కారిడార్ కి శంకుస్థాపన చేసి కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదే. మనందరి అదృష్టం ఈ రోజు మన ఎంపీ
ముఖ్యమంత్రి గారు మన కంటోన్మెంట్ సమస్యలు తెలుసు, మన కంటోన్మెంట్ అవసరాలు తెలుసు, ప్రజల పై ఏమేమైతే ఆశిస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పాలించిన వ్యక్తులు ఆ రోజు నుంచి ఈ రోజు వారికి చుట్టుముట్టు అన్ని డెవలప్మెంట్ అయినా కూడా మన కంటోన్మెంట్ గురించి పట్టించుకోలేదు, ఏ మాత్రం చేయలేదు. ఇప్పటికీ మనకు నీళ్ళ కష్టాలు అలానే ఉన్నాయి, పట్టాలు కష్టాలు అలానే ఉన్నాయి. మనకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాని కూడా ఈయనగా మోసాలు చేశారు. ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని దత్తకు తీసుకుంటున్నా చెప్పిన మన కేసీఆర్ గారు ఆ రోజు ఈ రోజు వారికి 100 సార్లు ఫామ్ హౌస్ పైన కూడా కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారు ఇవ్వలేక అనేక ఇబ్బందులు ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక మన కష్టాలు తీరిపోతాయి, మన సమస్యలు లేకుండా ప్రతి ఒక్క సమస్య పరిష్కారం అవుతాయి. రోజుకి అప్పుడు ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలవకపోతుండే, మంత్రి కూడా కలవడం కష్టం, ఎమ్మెల్యేలు కూడా కలవడం కష్టం. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రోజుకి 1500 మందిని ప్రజలను కలిసి ప్రజల మంచి చెడు తెలుసుకుంటున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారే ఈ రోజు మన కంటోన్మెంట్ కు వచ్చి మన కంటోన్మెంట్ సమస్యలు పరిష్కరించడానికి హామీలు ఇస్తారని నమ్ముతున్నాను. మీరందరూ ఆశీర్వాదంతో మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న గారు మన గురించి ఈ నీళ్ళ సమస్య, పట్టాలు సమస్య, ఎన్నో రోజుల నుంచి మా కంటోన్మెంట్ బోర్డుకు నిధులు లేకుండా అన్ని విధంగా ఇబ్బందుల పరిస్థితి, మాకు ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి మాకు జిహెచ్ఎంసీ మెజర్ కావాలని ఇక్కడ ఉన్న ప్రాంత కంటోన్మెంట్ ప్రజలందరూ కోరుతున్నారన్న. ముఖ్యంగా మా బిల్డింగ్ కట్టుకున్న పర్మిషన్ లేక ఇబ్బంది, నీళ్ళకి ఇబ్బంది, ఎక్కడ చూసినా ఇబ్బంది. మనం సెకండ్ బిహేవ్ సెకండ్ సిటిజన్ లెక్క చూస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఎవరు లేకుండే ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి నేను సేవలు చేసిన, కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాటాలు చేసిన, కానీ సరైన ప్లాట్ఫారం రాలే. ఇప్పుడు రేవంత్ అన్న గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఇక్కడ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయడానికి అవకాశం రావడం నా మీద నమ్మకం. ప్రజలందరూ కోరుకుంటున్నారు, నాయకత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వాదిస్తున్నారని నాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా అన్నా మా వాళ్ళందరూ ఈసారి కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ లో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తారా? కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ లో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తారా? పేదల పెళ్లిది మన పెద్దలు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు ప్రస్తుత ఎమ్మెల్యే కాండెడ్ గణేష్ గారికి, గౌరవనీయులు హనుమంతరావు మైనంపల్లి గారికి, ప్రభాకర్ గౌడ్ జెడ్పీటీసీ గారికి, వెన్నెల గారికి, ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ, గోపాల్ గారికి, ఇక్కడున్న గ్రామస్తులందరికి, ఇక్కడున్న కంటోన్మెంట్ ప్రజలందరికీ, ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ, నాతోటి మహిళా సోదరులందరికీ, ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, సీనియర్ కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన రేవంత్ రెడ్డి అన్న మన కంటోన్మెంట్ కి రావడం చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున మీరు ఆహ్వానం పలికినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఇక్కడ ఈ ప్రాంతంకి వచ్చినందుకు ఆ ప్రాంత సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఎందుకంటే మీరు గతంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా కూడా మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గెలిపించినప్పుడు నిజంగా అప్పుడే సమస్యలు తీరిపోయినట్టే అనుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఎంపీగా మీరు ఎన్నో ఇబ్బందులు తట్టుకొని గెలిపించినప్పుడు, ఇప్పుడు మాత్రం సీఎం అయినారు కాబట్టి నిజంగా ఆ కృతజ్ఞతాభావం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ఉంది కాబట్టి ఈ ప్రాంత సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఇంకొక ముఖ్య విషయం, మీరు మాత్రం ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గారిని నన్ను ఎంపీ అభ్యర్థిగా నన్ను హైయెస్ట్ మెజార్టీగా గెలిపిస్తే తప్పకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారితో ఇక్కడ ప్రాంత సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే అన్న ఉన్న రేవంత్ రెడ్డి అన్న అన్నాడు కంటోన్మెంట్ లో చాలా సమస్యలు ఉన్నాయి, అది నేను సాల్వ్ చేస్తాను అని అంటే నేను కూడా కంటోన్మెంట్ లో ఏ సమస్యలు ఉన్నాయని మొన్న డోర్ టు డోర్ డివిజన్ 3-4 డివిజన్స్ తిరిగిన అన్న
అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఇళ్ళ సమస్యలు ఉన్నాయి, ఇంకా కరెంట్ ప్రాబ్లం ఉంది, ఇంకా హౌస్ పట్టాలు ఉన్నాయి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అన్న. అవన్నీ మీరు తీరుస్తారని మా ప్రజలు మన ప్రజలు నమ్ముతున్నారన్న. మీకు అన్ని తెలియంది కాదు, అన్ని తెలుసు కాబట్టి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఎక్కువ సాయం, మేము కూడా ఎక్కువ మాట్లాడితే బాగుండదు కాబట్టి. మీకు అన్ని తెలుసు కాబట్టి ఇక్కడ స్కై వాక్ కానీ, ఇంకా బ్రిడ్జ్లు కానీ, ఇంకా కల్వర్స్ కానీ, ఇంకా అట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. గ్రామీణ ప్రాంత వాతావరణం కనిపిస్తుందన్న. కాబట్టి ఇక్కడ ప్రాంత సమస్యలన్నీ మీరు తీరుస్తారని ఆశిస్తూ మేము మీకు అప్పుడు ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటా. నేను కూడా జెడ్పీ చైర్పర్సన్ గా గత అనుభవం ఉంది కాబట్టి మీ ప్రాంత సమస్యలని నా దృష్టికి తీసుకెళ్తే అన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ, మీరు మాత్రం ఈ ఇప్పుడు 2 ఓట్లు వేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మీరు ఎలాంటి అభివృద్ధి చెందలేదు ఈ కంటోన్మెంట్ అభివృద్ధి. కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు తప్పకుండా ఓటేయాల్సిన అవకాశం మీకు వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా మన రేవంత్ రెడ్డి అన్న కోసం అన్న 2 ఓట్లు కాంగ్రెస్కి చేతికుర్తికి మీ అమూల్యమైన ఓటును వేస్తారని మేము ఆశిస్తున్నాం అన్న. ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. నేను కూడా మీకు అండగా ఉండి మీరు ఈ 20 రోజులు పని చేస్తే పార్టీ కోసం నేను మీకు 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తానని తెలియజేస్తూ, మీ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, మీకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక పైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. హనుమంతరావు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సోదరు సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రుడు శ్రీ గణేష్ ను, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిర్ణయం తీసుకొని వారిద్దరిని అత్యధిక మెజారిటీతో కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించమని నాకు ఆదేశాలు ఇస్తే, ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిత్రుడు పట్నం మహేందర్ రెడ్డి గారు, మిత్రుడు సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకులు బొమ్మలమ్మ గారు, దేవేందర్ గారు, అదేవిధంగా రాజేంద్రన్ గారు, అదేవిధంగా మిత్రుడు జంపని ప్రతాప్ గారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, డివిజన్ల అధ్యక్షులు, అదేవిధంగా వార్డు కమిటీ నాయకులు, ప్రజల సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా సోదరులందరూ కూడా వేలాదిగా వచ్చి శ్రీ గణేష్ ను, సునీత మహేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికి ధన్యవాదాలు. మిత్రులారా, ముఖ్యంగా 2018 ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో చంద్రశేఖర్ రావు గారు అన్నాడు, కుట్ర చేసి వేలాది మంది పోలీసులను పెట్టి అర్ధరాత్రి పూట నా తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా అరెస్ట్ చేసి కొడంగల్ ఎమ్మెల్యేగా నన్ను ఓడిస్తే 3 నెలలు తిరిగే లోపలనే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ గారు
నన్ను ఇక్కడ ఎన్నికల బరిలో దింపింది. ఆనాడు 35 లక్షల ఓట్లుండే, దాదాపుగా 3000 పోలింగ్ బూత్లుండే. 14 రోజుల్లో ఎక్కడ పోవాలనో, ఎక్కడ తిరగాలనో, ఎవరిని కలవాలనో, ఎవరిని ఎన్నికల్లో ఏజెంట్గా పెట్టాలనో తెలియని గందరగోళ పరిస్థితి ఉండే. కానీ ధైర్యం చేసి మీ దగ్గరికి వచ్చిన, మీ మధ్యలో నిలబడ్డా, మీరంటారు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంట్ పంపించింది. ఈ ప్రాంత సమస్యల మీద, ఈ ప్రాంత సమస్యల మీద ప్రశ్నించే గొంతుకాయి ప్రభుత్వాలను నిలదీస్తాడని ఆనాడు మీరు ఆదరించి అభిమానించి మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్నారు. మీరిచ్చిన మద్దతు, మీరిచ్చిన బలంతో ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మన సమస్యల మీద కొట్లాడి మన ప్రాంత సమస్యల్ని ప్రశ్నించే గొంతుగా మారి అటు పార్లమెంట్ నుంచి ఇటు రాష్ట్ర శాసనసభ వరకు ప్రతి అంశాల మీద మనం కొట్లాడి ఈ పనితనాన్ని చూసి సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసి తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావును ఓడించాలి. చంద్రశేఖరరావును ఓడిస్తేనే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి సోనియమ్మ నాకు చెప్పింది. ఆమె ఆశీర్వాదం తీసుకొని బయలుదేరి మొన్న డిసెంబర్లో ప్రజలందరూ అండగా నిలబడి ఆ ఎన్నికల్లో చంద్రశేఖరరావు తెలంగాణకు చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ నాడు ఎన్నికల్లో చంద్రశేఖరరావు ఓడించారు, ఇందిరమ్మ రాజ్యాన్ని గెలిపించారు, ప్రజా పాలన తీసుకొచ్చారు. ఇవాళ కేసీఆర్ ను ఇవ్వలేడు, కారు షెడ్డు పోయింది, కార్ఖాన నుంచి మళ్ళీ వాపసు రాదు, కారు ఇక తూకానికి అమ్మాల్సిందే, ఇక తూకం కోసం పాత సామాన్లు గజ్జల బాము చుట్టూతో దొరుకుతారు తూకానికి ఎంత అమ్ముతామని. అయినా సిగ్గు లేకుండా నిన్న మొన్న ఆయన బయలుదేరిడు బస్సు వేసుకొని, కారు అన్నం చెడ్డదు అని చెప్పి బస్సు వేసుకొని బయలుదేరి. నిన్న మిర్యాల కూడా చూసినాం, సూర్యాపేట చూసినాం, భోజీరులో చూసినాం, ఆయన విమానం చూసుకుంటే తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట, ఎక్కడిక దిగనికనే సరిపోయిందంట, చేసింది ఏం లేదంట. పదేళ్ళు ప్రజల్ని నువ్వు పట్టించుకోలే, పదేళ్ళు ప్రజల్ని ఫామ్ హౌస్లకు రానియలే. గద్దరన్న ప్రగతి భవన్ ముందుకెళ్ళి సమస్యలు చెప్తా అంటే ఎర్ర టెండల 4 గంటలు గేటు ముందర కూర్చోబెట్టిండు. గద్దరన్నను ప్రజా యుద్ధ నౌకను అవమానించిండు. ఆ పాపం తగిలి ఆ ఉసురు కొట్టుకొని ఇవాళ ప్రభుత్వం కూలిపోయింది. అందుకే ఇవాళ ఆనాడు పేద ప్రజల చెంత అంటే అసహించుకున్న చంద్రశేఖరరావు ఒక్క దెబ్బగా దిమ్మ తిరిగి తాగింది మత్తు వదిలి ఇవాళ ఊర్లో తిరుగుతున్నా. నువ్వు బస్సు యాత్ర కాదు, నువ్వు మోకాల యాత్ర చేసిన, మోచేతుల యాత్ర చేసిన, తల కిందికి కాళ్ళు మీదికి వేసి తెలంగాణ నలుమూలాల తిరిగిన చంద్రశేఖరరావు ప్రజలు నిన్ను క్షమించరు. ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అలాంటిది, నువ్వు చేసిన పాపం అలాంటిది. అంతెందుకు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చనిపోయిన సాయన్న గారు మాకు మంచి మిత్రుడు, పాపం అనుకోకుంటే చచ్చిపోయింది. ప్రభుత్వ అధికారిక లాంఛనాలు కూడా నీ ప్రభుత్వం, నీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా అధికారిక లాంఛనాలు ఇవ్వలేదు. కనీస గౌరవ మర్యాద కూడా ఆయన శవానికి ఇయ్యలే. కానీ అదే సినిమా వాళ్ళు చనిపోతే వాళ్లకు 7 తుపాకులు కాల్పులు కాల్చి సినిమా వాళ్ళకు కూడా రాజ లాంఛనాలు ఇచ్చాడు. ఈ కంటోన్మెంట్ ప్రజలంతా రకంగా మర్చిపోరు. నువ్వు చేసిన ద్రోహం, నువ్వు చేసిన మోసం ఇదే కాదు. ఈ ప్రాంతంలో ఇప్పుడే గమనించి చెప్పిండు నా తెలుసు, ఎందుకంటే 5 ఏళ్ళు నేను ఉన్నా. మీ తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో నాకు తెలుసు. మీరు ఈ కంటోన్మెంట్ భూములలో ఇల్లు కట్టుకున్నారని దాదాపుగా 30,000 ఓట్లు కంటోన్మెంట్ లో మీ అందరు ఓట్లు తొలగించి మీకు ఓటు హక్కు లేకుండా ఈ భారతదేశంలో ఈ కంటోన్మెంట్ లో మీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితి వచ్చింది. వారానికి ఒకసారి కూడా మీకు నీళ్ళు ఇవ్వని పరిస్థితి కంటోన్మెంట్ లో ఉంది. సీకర్ వస్తే మీ ఇంటికి మీరు పోవాలన్నా మిలిటరీ వాళ్ళకు మీ ఐడి కార్డు చూపించాలి.
నీ చుట్టాలు వచ్చిందంటే ఇక వాళ్ళకు నరకమే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లు నిర్బంధించి ఇక్కడ ప్రజల్ని బిజెపి ప్రభుత్వం కేంద్ర తొలగించిన ఓట్లు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఉండాలి, 30,000 మంది ఓటర్లకు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పి జంపన ప్రతాప్ గారు వచ్చారు. ఈడ ఉన్న స్కూల్లో మా మైనార్టీ సోదరులు 60-70 ఏళ్ల స్కూల్లో కూడా దారి లేకుండా మూతేసి 100,000 మంది పిల్లలు చదువుకునే కాడ స్కూల్ల కాడ కూడా దారి లేకుండా స్కూళ్లకు మూసేసే పరిస్థితి వచ్చింది. ఇక నీళ్ళ గురించి ఇళ్ళ సమస్యల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా అటు ఆదిలాబాదు కరీంనగర్ ఈ ప్రాంతాలు ఎక్కడికి పోవాలన్నా మీ ఎలివేట్ కారిడార్ ఇయ్యక ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇవాళ కంటోన్మెంట్ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. పొద్దున బయలుదేరితే పిల్లల్ని బడి ఇచ్చిపెడతామంటే మధ్యాహ్నం అవుతుంది, మీరు చుట్టూ తిరుక్కొని వచ్చే వరకల్లా. రైల్వే అండర్ పాస్లు కట్టలే, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టలే, ఇవన్నీ సమస్యలు ఇవాళ కంటోన్మెంట్ పట్టి పీడిస్తున్నాయి. ఇవాళ మీరందరూ ఒకటే ఆలోచన చేయండి, ప్రభుత్వం అనేది ఉన్నది, ఇంద్రమ్మ రాజ్యం ఉన్నది, ప్రజాపాలన వచ్చింది. మీ తాగునీటి సమస్యను పరిష్కరించాలంటే కంటోన్మెంట్ లో ఎమ్మెల్యేగా గణేష్ గెలిపించండి. పరిష్కరించాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావాలంటే మా సునీత మహేందర్ రెడ్డి గారిని మీరు పార్లమెంట్ సభ్యుడిగా సభ్యురాలని గెలిపించండి. ఎందుకంటే ఇవాళ మీ రోడ్లు వేయాలన్నా, మీ తాగనిక నీళ్లు ఇవ్వాలన్నా, ఈ కంటోన్మెంట్ పోర్టు నుంచి ప్రజలు నివసించే ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపితేనే మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న సంగతి నాకు తెలుసు. ఇవాళ మీ తాగనిక నీళ్లు ఉచితంగా హైదరాబాద్ నగరంలో ఎట్లొస్తున్నాయో మీకు అట్లా ఇవ్వాలి అని అంటే ఈ కంటోన్మెంట్ సివిల్ ఏరియా మొత్తం జిహెచ్ఎంసీలో కలపాలి. ఇవాళ మీరు నీళ్ల పైసలు డబల్ కట్టాల్సి వస్తుంది. ఏదైనా చిన్నదో పెద్దదో 100 గజాలు 200 గజాలు కొనుక్కుంటే రాష్ట్రం అంతా ఒక ధర ఉంటే కంటోన్మెంట్ ల అధిక ధరలోనే మీ రిజిస్ట్రేషన్. వీటన్నిటికీ కారణం కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపాలి. మరి ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇవాళ మీ చేతుల్లోనే ఉంది. మీరు గాడిద గడ్డేసి ఆవుకు పాలు వెండితే రావు, గాడిద గడ్డి తిరిగిపోతుంది, ఆవు ఎండిపోతుంది. అందుకే ఇవాళ ఓట్లు టిఆర్ఎస్ ఇంకో బీజేపీకో వేసి సమస్యలు పరిష్కరించమని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే అది సాధ్యం కాదు. అందుకే శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. మీ సోదరుడిగా, మీ నాయకుడిగా, మీ సమస్యలు తెలిసిన వాడిగా వీటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే నాకు సందు సందు గల్లి గల్లి తెలుసు. కంటోన్మెంట్ ప్రాంతం 5 ఏళ్ళు ఎంపీగా ఈ ప్రాంతంలో తిరిగినా డిఫెన్స్ మంత్రుల నుంచి మొదలు పెడితే కంటోన్మెంట్ సీఈఓ వరకు మీకోసం కొట్లాడి ఇవాళ మీ ప్రాంతానికి ఆసుపత్రి కూడా మూత పడితే నేనే ఆర్మీ ఏరియాల కోవిడ్ అప్పుడు వచ్చి 5 కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి అంబులెన్స్ పెట్టి హాస్పిటల్ తెరిపించి బొల్లారం హాస్పిటల్ తప్ప ఈ ప్రాంతంలో మనకు ఆసుపత్రి లేని సమస్య. అందుకే అలవాళ్ళలో ఉన్న నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని ఎంబడి పడి మా అన్నంతా అర్జెంట్ గా పూర్తి చేయాలంటే కావలసిన నిధులు ఇచ్చి ఇవాళ ఆసుపత్రిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నా. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేసింది మిమ్మల్ని కేసీఆర్. ఇవాళ అందుకే మా అక్కలు వచ్చిండు జగన్సేపు, మా అక్కల గురించి నేను మాట్లాడదలుచుకున్నా. అక్క, ఎన్నడైనా మీరు బస్సులో టికెట్ ఎక్కుంటే ఎప్పుడైనా ప్రయాణం చేసారా? ఇప్పుడైతే చేస్తారు కదా, కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా యాదగిరి గుట్టకు పోయి మనం దైవ దర్శనం చేసుకున్న బస్సులు ఒక్క పైసలు లేకుండా పోతురు కదా అక్క. ఇది ఇందిరమ్మ రాజ్యంలో మనం ఇచ్చింది కాదా? ఇవాళ పేదల ఇళ్లకు మీకు వ్యవసాయ భూములు లేవు, ఉచిత కరెంటు లేదు. నా పాదయాత్రలు వచ్చి పేదోళ్ళు అడిగారు, సార్ భూములు ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు ఇస్తే మా కథ ఏంది చెప్పు అని. అందుకే ఆలోచన చేసి పేదల ఇంటి కరెంటు 1,000-2,000 వస్తుంటే పేదల ఇళ్లకు 200 యూనిట్లు జీరో బిల్లు ద్వారా మా అక్కల కష్టం, మా అక్కల రెక్కల కష్టం, పిల్లల చదువులకు ఉండాలని ఇవాళ 200 యూనిట్లు ఉచితంగా వాళ్లకు
కరెంటు బిల్లులు మనము అమలు చేస్తున్నాం. ఇదే కాదు, ఇల్లు అనేది జీవితకాలము ఆలోచన, జీవితకాలము ఇల్లు కట్టుకోవాలని. 50,000 ఇల్లు 22,500 కోట్ల రూపాయలతోటి పేదోళ్లకు ఉచితంగా ఇల్లు కట్టియాలనుకున్నాం. ఇవాళ కంటోన్మెంట్ పేదోళ్లకు ఇల్లు ఇవ్వాలంటే ఇక్కడ మీరు ఎమ్మెల్యే ఎంపీని మీరు తెలిపించుకోవాలి. ఇవాళ ఇదే కాదు, సిలిండర్ అక్క సిలిండరు గతంలో 1200 కొన్నాం అవునా? ఆయన్లో సోనియమ్మ కట్టెలపై కష్టాలు తీరువనితే దీపం పథకం తీసుకొచ్చి గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు సిలిండర్ ఉండే. కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చినాక మా అక్కల దగ్గరికి వెళ్ళి గల్లపెట్టెల నుంచి పోపుల డబ్బా నుంచి 1200 రూపాయలు గుచ్చుకొని మిమ్మల్ని నిండా ముంచి ఆడబిడ్డలు ఉసురు కొట్టుకున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్. అందుకే ఇవాళ మా ఆడబిడ్డల కన్నీళ్లు నిర్వాలని, కట్టెలపై కష్టాలు తీర్చాలని 500 రూపాయలకే ఇవాళ మా అక్కలకు మా ఆడబిడ్డలకు ఉచితంగా సిలిండర్ ఇస్తున్నాం. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తే మా అక్కలకు ఎంతో సాయం అవుతుంది. ఆ మిగిలిన పైసలు పిల్లల చదువులకు ఉపయోగపడతాయి. ఇట్లా 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు 500,000 రూపాయలు ఉచితంగా కావచ్చు, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగుల యువకులకు ఇచ్చే విషయం కావచ్చు. నేను ముఖ్యమంత్రి అయిన ఇంబడే ఢిల్లీకి పోయి ఈ ప్రాంత రోడ్ల సమస్య మీద ఎలివేటెడ్ కారిడార్లకు అనుమతి తెచ్చి మనము ప్రారంభోత్సవం చేసుకున్నాం. తొందరలోనే మీ ట్రాఫిక్ సమస్యను తీర్చే పని ఇవాళ మనం తీసుకున్నాం. మరి ఇన్ని పనులు 4 నెలల్లోనే మనం చేసుకున్నాం. మరి కాంగ్రెస్ను ఓడగొట్టమని కేసీఆర్ నరేంద్ర మోడీ అంటారు. 15 వాళ్ళు ఏం చేసిందో అడుగురి, వస్తే కూర్చోబెట్టుర్రి, మంచినీళ్ళు వేయండి, సలాకి ఎర్రగా కాల్చి వాతలు పెట్టుకు రాలే. 4 నెలల్లో ఇన్ని మంచి పనులు చేస్తే ఇవాళ కాంగ్రెస్ను ఓడగొట్టాలని బయలుదేరి. అందుకే మీరు ఆలోచన చేయండి, రాబోయే 15 మనమే అధికారంలో ఉంటాం. మన సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి మన చేతిలో ఉంది. మన ఓటు మనం వేసుకుంటే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే కంటోన్మెంట్ లో ఇటు శ్రీకాళేశ్ కానీ అక్క కానీ 25,000 మెజారిటీ ఈ ఒక్క అసెంబ్లీ నుంచే రావాలి. సునీతక్కను 100,000 మెజారిటీతో పార్లమెంట్ లో గెలిపించండి. ఎందుకంటే పోయినసారి నేను ఎంపీని, మీరు గెలిపిస్తేనే గెలిచిన. ఈసారి నా స్థానంలో మా అక్కని ఇక్కడ నిలబెట్టినాం. అక్క చేసే ప్రతి ఓటు నాకేసినట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినట్టే. సునీత మహేందర్ రెడ్డి గెలిస్తే ఆ గెలుపు మీ రేగంతో గెలిచినట్టే. కొంతమంది కార్యకర్తలు నాయకులు అన్న నిలబడతలేడు కదా ఎందుకు లేంటారట, అన్న నిలబడతలేడు కాదు, అన్నను అన్ననే ఈ అక్కను నిలబెట్టిండు. ఎందుకంటే నేను నిలబడ్డ సీటు అక్క గెలవాలి. మన ఇంట్లో మన సమస్యలను తెలిసిన వాళ్ళు ఉండాలి. ఆమె 15 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల అందరి సమస్యలు తెలుసు. అందరికీ కావలసిన అక్క ఎవరు పోయినా ఎప్పుడు పోయినా ఏం అడిగినా కాదనుకుంటే సాయం చేసే శక్తి సునీతమ్మకు ఉన్నది. అందుకే మా అక్కలకు నేను మాట చెప్పదలుచుకున్నా, ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినప్పుడు మీరు గెలిపించుకోకపోతే రేపు పొద్దుగాల ఏ అవకాశం కాదు, ఆడవాళ్ళకి ఇస్తే గెలవరా ఎందుకు ఇవ్వాలి అంటారు. మరి ఇవాళ మీరు ఆలోచన చేసుకోరు, రేపు మన ఇంట్లో మన ఆడబిడ్డలకు మళ్ళా రాజకీయంగా అవకాశం రావాలి అని అంటే ఈ ఆడబిడ్డను మీరు గెలిపించాలి. మీ ఓటు మీరు వేసుకుంటే చాలమ్మా, ఈ ఎక్కడన్నా తిరగబోని వీళ్ళతో ఎందుకు, మీరు అనుకుంటే చాలు మీ అక్కలు అందరు మా అక్కలు అనుకుంటే మీ మీ ఆడబిడ్డల ఓటు మీ ఆడబిడ్డ తెలుసుకుంటే వేసిన ఒకటే వేకున్నా ఒకటే అవునా? మీరు ఎవరు చెప్పకండి, ఇంటి ఆయన ఏం చెప్పినా తలకాయ లోపల పోయి మాత్రం చేతి గుర్తుకు ఒకటి ఎందుకంటే ఆయన నేను చూడొచ్చిందా, చెప్పింది మీదే కదా, ఆయన చెప్పింది మీరు వినండి, మీరు చెప్పింది ఆయన వింటాడు. ఓటు మాత్రం చేతి గుర్తుకు అక్కకేయాలి. ఎందుకంటే మన సిలిండర్ 500కే రావాలి, మన ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయాలి, మన 200 యూనిట్లు 0 బిల్లు మన ఇంటికి రావాలి, మన ఇందిరమ్మ ఇల్లు మనకు రావాలి, ఆరోగ్యం బాగలేకపోతే 10,00,000 రూపాయలు వైద్యం మీ చేతికి అందాలి, మీ రోడ్డు పరిష్కారం కావాలి, శాశ్వతంగా మీ నీళ్ల సమస్య ఇప్పుడు వారానికి ఒకసారి వస్తుంది, మీకు
రెగ్యులర్ గా మీకు నీళ్లు రావాలి తాగనికంటే ఇవాళ ఈ ప్రాంతంలో గెలవాలి. ఇక బీజేపీ వాళ్ళు చేసింది చెప్పుకోనికి ఏం లేదు. కేసీఆర్ అయితే సచిన బామే కేసీఆర్ కోసం మాట్లాడేది లేదు, కేసీఆర్ కోట్లు వేసేది లేదు. ఆయన కథ కంచికి పోయింది, ఆయన బస్ ఎక్కి తీర్థయాత్ర పోయింది. ఆయన అక్కడి నుంచి అక్కడనే శంకరగిరి మాన్యాలు పోతారు. ఇక బీజేపీ వాళ్ళు తయారైంది ఎంతసేపు ఉన్నా మా నీళ్ళు ఏమా అంటే మేము గుడి కట్టినాం కదా అంటారు, మా రోడ్డు ఏదా అంటే జై శ్రీరామ్ అంటారు, మా కరెంట్ ఏదా అంటే జై హనుమాన్ అంటారు. అయ్యా మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు తండ్రులు కూడా మేము దేవుళ్ళకు మొక్కినాలనే ఈ శ్రీరాముడు హనుమంతుడే కాదు పోసమ్మ ఎల్లమ్మ మైసమ్మ దుర్గమ్మ మహంకాళి జాతరలు మేము చేసిన వాళ్ళమే బోనాల పండుగలు దక్కమ్మలు ఆడినాము. మీరు వచ్చి మాకు దేవుళ్ళ గురించి చెప్తారా? గుడ్డు వచ్చి అంటే కోడి దగ్గర ఇచ్చిందంట మీ సంగతి ఏంటండి? కోడి గుడ్డు వెళ్ళకుంటే గుడ్డు వస్తుందా? ఇవాళ మాకు చదువు నేర్పుతారు. అందుకే బీజేపీలకు ఒక మాట చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి. రోడ్ల మీద వీధులు ఎమ్మడి దేవుడి పేరు చెప్పి బిచ్చమడుకున్న పరిస్థితి బీజేపీలో ఉండకూడదు. అప్పుడప్పుడు మనకు సిగ్నళ్ల కాడ జరుగుతారు, ఖాళీ ప్లేట్ల దేవుడి బొమ్మ పెట్టి బిచ్చమడుకునే వాళ్ళు ఉంటారు చూసినాం. అప్పుడప్పుడు సాయిబాబాది ఇలా బొమ్మలు పెట్టి మనకు అక్కడక్కడ బస్టాండ్ కారణం లేకపోతే సిగ్నల్ కారణం మనల్ని అడుక్కునేటోళ్ళు వస్తారు. బీజేపీలు కూడా అట్లా దేవుణ్ణి చూపించి ఓట్లు అడుక్కుంటున్నారు. ఇది మంచిదా అని నేను అడుగుతున్నా. సాయంత్రం అయితే మీరు చేసింది చెప్పండి, ఏం ఇచ్చిందో చెప్పండి, మోడీ ఏమి ఇచ్చిందో చెప్పండి. మోడీ ఏమి ఇయ్యలేదు, మా అక్క చెల్లెళ్ళకి అన్యాయం చేసిండు, ఇయ్యాలి అదంతా అయిపోయింది. ఇక రిజర్వేషన్లు రద్దు చేస్తామని రిజర్వేషన్ లేబడి అంటాడు. మా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయి ఈ దేశ అభివృద్ధిలో మా దళితులు గిరిజనులు భాగస్వాములు అయిపోయింది. ఇవాళ ఓబీసీలకు కూడా ఇవ్వాలని ఓబీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని మా మైనార్టీ సోదరులకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది. నిన్న మధ్యప్రదేశ్లో నరేంద్ర మోడీ చెప్తున్నారు మాకు 400 సీట్లు ఇవ్వండి, ఇస్తే దేశంలో రిజర్వేషన్లు అన్ని రద్దు చేస్తాం. ఇవాళకి ఇవాళ సిద్దిపేట అమిత్ షా చెప్తున్నాడు మేము రిజర్వేషన్లు రద్దు చేస్తామని. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఏం అన్యాయం చేసింది దళితులు గిరిజనులు ఓబీసీలు మైనారిటీలు వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ. అందుకే ఇవాళ చదువుకున్న యువకులందరికీ నేను చెప్పదలుచుకున్నా, వాళ్ళు 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, మీరు 300 సీట్లు ఇస్తే ఒక్క దెబ్బకి అవన్నీ రద్దు చేసి ఈసారి 400 సీట్లు ఇస్తే ఈ దేశంలో రిజర్వేషన్లోనే ఉంచారు. బీజేపీ తయారైంది. అందుకే మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీడియా మిత్రులారా రాయండి, ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుంది. ఆ కుట్రను తిప్పి కొట్టాలంటే బీజేపీని బంధం పెట్టాలి, మల్కాజ్ గిరి లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇవాళ నేను అడుగుతున్న ఈటెల రాజేందర్ మీ అధ్యక్షుడు మీ ప్రధానమంత్రి మీ హోంమంత్రి పేదోళ్ళ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నారు. ఈ రిజర్వేషన్ల రద్దుకు మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి ఈటెల రాజేందర్ గారు. మా రిజర్వేషన్లు పోగొట్టుకోడికే నీకు ఓటు వేయాలనా? మా అధికారాన్ని దెబ్బతీయడానికి ఇవాళ అది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, అది బ్రిటిష్ జనతా పార్టీ. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సూరత్ నుంచే వచ్చింది, గుజరాత్ నుంచి. ఇవాళ అమిత్ షా నరేంద్ర మోడీ కూడా గుజరాత్ నుంచే వచ్చారు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రం పక్కన సంసారం పెట్టి దేశాన్ని అంతా ఆక్రమించుకున్నారు. ఇవాళ ఈ గుజరాత్ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు ఇవాళ ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారు. మిత్రులారా అప్రమత్తంగా ఉండండి, ఆలోచన చేసి ఓటు వేయండి. ఇవాళ కాంగ్రెస్ కి అండగా నిలబడితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ హక్కు ప్రకారం వాళ్లకు నిధులు ఇచ్చి ఈ దేశంలో అభివృద్ధిలో
మిమ్మల్ని భాగస్వామ్యం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు 4% కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటే, ఒకవేళ మీరు మోడీని అమిత్ షాను ఓడించకపోతే మీకున్న రిజర్వేషన్లు రద్దయిపోతాయి. ఆ తర్వాత ఎవరికి చెప్పుకున్న ఏమీ పరిస్థితి ఉండదు. కాబట్టి మిత్రులారా, ఆలోచన చేసి ఈరోజు అండగా నిలబడండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ సమస్యలు తెలిసిన వాడిగా ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఎందుకంటే అధికారం మన దగ్గర ఉంది. వాళ్ళకి ఓటు వేసినా మూసి వేసినట్టే అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఓటుండి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఇంకోటి ఉంటే వాళ్ళకి వీళ్ళకి సఖ్యత ఉండదు. మనం ఇద్దామంటే వాళ్ళు తిద్దామంటారు. రోజు ఈ ప్రభుత్వానికి కాలాల కథ పెట్టి కింద పడేయాలని ఆలోచన చేస్తారు. అందుకే ప్రభుత్వానికి అందరూ నిలబడండి, మీ సమస్యలను పరిష్కరించుకోండి. విజ్ఞతతో ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. అమిత్ షా వచ్చిన గుండెలు ఎదురాలి. అమిత్ షా గారు గుండెలు చేపట్టండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నా నమ్మకం వచ్చింది కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ కి 25,000 మెజారిటీ, నా నమ్మకం వచ్చింది. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.